మహిళల సంక్షేమం స్వావలంబన సాధికారితే ధ్యేయంగా ప్రతి అక్క చెల్లెమను లక్షాధికారిని చేసే దిశగా అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసర పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని వెలుగు కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని స్థానికంగా ప్రారంభించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం లావేరు ఎచ్చెర్ల జి సిగడ మండలాల్లో వైఎస్ఆర్ ఆసరా ఎస్హెచ్జి లబ్ధిదారులకు మొదటి విడతగా 6760 సంఘాలకు 59,56,89,838 రూపాయల చెక్కును ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ మాడుగుల రూపావతి, వెలుగు కోఆర్డినేటర్ గౌరీ, లావేరు ఎంపీడీఓ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇక్కడ చేసిన నియోజకవర్గ కోఆర్డినేటర్ అలాగే ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన సీతారాం గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మాడుగుల రూపమ్మ గారు, అలాగే బాలాగారు, అలాగే రాజనాయుడు గారు, బాలకృష్ణ గారు, అప్పలనాయుడు గారు, నారాయణరావు గారు, అలాగే సీని గారు, అలాగే చేతనాయుడు గారు, రాంబాబు గారు, ఇంకా ఇచ్చెర్ల నుంచి ఇచ్చేసిన శంకర్రావు గారు, నారాయణరావు గారు, అలాగే పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలకు, మహిళా స్వామి మంత్రులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, అయితే ఈరోజు కొన్ని వేల కోట్లు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి ఇవ్వడం జరుగుతూ ఉంది. జరుగుతున్నది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానించి కూడా మహిళల గురించి అతను చేస్తున్న పని కానీ, అతను చేస్తున్న సహాయ సహకారాలు కానీ తెలుసు. కానీ ఇంతవరకు దయచేసి అధికారులు గుర్తించుకోవాల్సిన వెలుగు అధికారులు, ఇప్పుడు మన కార్యక్రమం జరుగుతూ ఉంది, లావేరు మండలానికి సంబంధించిన 30 పంచాయతీలకు 26 పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ సంబంధించిన గ్రామ అధ్యక్షులు మీకు ముఖ్యం. ఒక గ్రామ అధ్యక్షులు చెప్పి నేను మీ ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాను, దాన్ని ధ్రువీకరించవలసిన బాధ్యత తప్పవలసిన బాధ్యత ఉంటుంది. ఇవాళ ప్రతి ఒక్క మహిళ తన కాలు మీద నిలబెట్టడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కొన్ని అవకాశాలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. మనల్ని ఇచ్చిన 18,750 కొన్ని షాపులు పెట్టుకోమని, లేకపోతే ఈరోజు మీకు రుణపరంగా ప్రతి ఒక్క మైన కుల దగ్గర 6,000 నుంచి 10,000, 15,000, 50,000 రూపాయల వరకు ఒక కుటుంబానికి ఒక మైలు కలుగుతుందంటే సర్వసామాన్యమే కాదు. 27,000 కోట్లు బడ్జెట్ అంటే సామాన్యమైన విషయం కాదు. సామాన్యంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎంతో నష్టంలో ఉంది, వెనకబడి ఉన్నాం. అయినా ప్రీతం నాయకులు ప్రజలందరూ ఆదరించి ఎమ్మెల్యేలు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఎప్పుడు ప్రజలకి అన్యాయం జరుగుతుంది, మనకు ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేద్దామని నవరత్న కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రజలకి తెలియకుండా మనం చేసుకెళ్ళిపోతే ఇబ్బంది పడే పరిస్థితి. రానున్న రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేయవలసి ఉంది, ఎన్నో కార్యక్రమాలు మహిళలందరికీ అందుబాటులో చేయవలసి ఉంది. ఎందుకంటే ఈవేళ అతను చేసిన కార్యక్రమాన్ని కూడా అధికారులుగా మీరు ఉంటున్న లీడర్లుగా పనిచేయకపోతే, తెలియ చెప్పకపోతే, మీరేదో ఆలోచన చేసుకొని ఇలా తెలుగుదేశం ఏంటి అనుకుంటాడో, ఇలా బీజేపీ వాడు ఏంటి అనుకుంటాడో, ఇలా జనసేనలో ఏంటి అనుకుంటాడో అని మీరు అధికారులు కానీ తప్పుడుగా వ్యవహరిస్తూ మాత్రం పద్ధతి కూడదు. చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాన్ని మీరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎందుకు ఇంత కార్యక్రమం బాధపడి ఇవి 1,000 కోట్లు తెచ్చి పెడుతున్నారు, దాన్ని ఆలోచన చేయాలి. చేయకుండా మన ఇష్టానుసారం జరిగితే జరగబోయే పద్ధతి కాదు. అతను ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో తలపుతూ వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మహిళల్ని ఇవాళ అతను ఆదరించి ప్రతి ఒక్క విషయంలో పట్టా ఇవ్వడం కానీ, ఒక ఇల్లు మహిళ పేరు ఇవ్వడం కానీ, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ పేరు జరుగుతుంది. వాళ్ళని ఇన్ని చేసి కూడా వాళ్ళని అతని తాలూకా చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియకుండా చేస్తే మనం ఇబ్బంది పడుకునే పరిస్థితి వస్తుంది. చాలా ఎంత చేసిన దానికి ఇది ఉండదు.
ఎందుకంటే అతను ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది దీనికి దూరంగా ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు ఈవేళ ఈ కార్యక్రమం ఈ 6000 కోట్ల రూపాయల కార్యక్రమం 27000 కోట్ల కార్యక్రమం చేయాలంటే ఇవాళ రాష్ట్రం మొత్తం తెరబడిపోయి దానికి 10000 కోట్లు అప్పు చేసి ఉండేవాడు కానీ ఎక్కడ రూపాయి అప్పు చేయకుండా ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ లేకుండా అప్పు చేసుకెళ్తూ ఉన్నారు అది కూడా ప్రధాన ధనం దుర్వినియోగం అవగొడుతున్న ఆలోచనతో చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ముందుకెళ్లే పరిస్థితి మాత్రం దయచేసి వెలుగు అధికారులుగా